దేశంలో బీజేపీ అధికారంలోకి రావచ్చునని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయన్నారు బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి. దీన్ని తాను ప్రధాని మోదీ విజయంగా భావించునని, రాహుల్ గాంధీ ఫెయిల్యూర్గా భావిస్తారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 360 సీట్ల వరకు గెలుచుకుంటుందని, ఇండియా కూటమి 200 లోపు సీట్లకే పరిమితం కావచ్చునని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో తాము 12 లోక్సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక తెలంగాణకు 4 కేంద్ర మంత్రి పదవులు అడుగుతామన్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ ఆధిక్యత కనబరిచింది. ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఆప్ ఎంపీ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ న్యూఢిల్లీ లోక్సభ స్థానం అభ్యర్థి సోమనాథ్ భారతి, మోడీ మూడోసారి ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానన్నారు. జూన్ 4 ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పని నిరూపిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 గంటల భద్రత ఉంటుందని తెలంగాణ సీఈఓ వికాసరాజు తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ట భద్రత ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 276 టేబుల్ ప్రత్యేకంగా ఉంటాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో, అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తున్నామన్నారు. కేసీఆర్ పాకిస్తాన్ లాగా వ్యవహరిస్తున్నారని, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఒక రోజు ముందు పాకిస్తాన్ ఉత్సవాలు చేస్తుందన్నారు. అలాగే కేసీఆర్ కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఒకరోజు ముందే వేడుకలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. పాకిస్తాన్కు కేసీఆర్కు పెద్దగా తేడా లేదన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్కు వ్యాపారం అని మండిపడ్డారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్పై ఎన్నికల కోడ్ ముగియగానే సమీక్ష నిర్వహిస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ చిహ్నంలో చార్మినార్ను తొలగించే దమ్ము ధైర్యం ఉన్నాయా అని ప్రశ్నించారు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం పాలకుల చిహ్నాలు ఆనవాళ్లు తొలగిస్తామన్నారు. హైదరాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కొంపెల్ల మాధవీలతో ఓడిపోతున్నట్లుగా ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైందని ఆర్ఎంఎస్ఎన్ సర్వేలో వెల్లడించింది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లో మాత్రమే పోటీ చేస్తుందని గుర్తు చేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇచ్చారని, అయినప్పటికీ మజ్లిస్ ఈ స్థానాన్ని గెలుచుకోనుందన్నారు. బీఆర్ఎస్ 0 స్థానానికి పరిమితం కానుందన్నారు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుందని, కాంగ్రెస్ 2 స్థానంలో ఉండబోతోందన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు. అంచనాలను అందుకోవడం కంటే కూడా తమ పార్టీకి సానుకూల ఒరవడి కనిపిస్తోందన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన్ను సీఎం సిద్దరామయ్యను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేరళలో ఒక ఆలయంలో చేతబడి పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కేరళ ప్రభుత్వం స్పందించింది. దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఉత్తర ప్రాంతంలోని దేవాలయానికి సమీపంలో ఎలాంటి జంతు బలి జరగలేదని స్పష్టం చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అబద్దమన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విదేశీ భూభాగమని పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టులో అంగీకరించింది. అక్కడ పాకిస్తాన్ చట్టాలు చెల్లబోవని చెప్పింది. పీఓకే విదేశీ భూభాగమని, అక్కడ ప్రత్యేక రాజ్యాంగం చట్టాలు ఉంటాయని, పాకిస్తాన్ చట్టాలు చెల్లబోవని చెప్పారు.